మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ కుల వివక్ష పోరాట సమితి ముజిరాజ్ యువ సేవల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ నినాదాలు చేశారు. చిన్నారి మృతికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబ సభ్యులకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి 3 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిని మేము ప్రయాసంగా కేవీపీఎస్ ముదిరాజ్ వస్తున్న ప్రయాసంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మానభంగాల అత్యాచారాలు హత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే అగ్రవర్ణాలకు జరుగు అత్యాచారాలు జరిగితే 24 గంటల ముందు గడవ ముందుకే అత్యాచారాలు ఎన్కౌంటర్ చేస్తారు. అదే దళిత సామాజిక గిరిజన అమ్మాయికి చెందితే మాత్రం ఇప్పటివరకు కూడా నిందితుల్ని పట్టుకోలేదు, కోర్టు ముందు హత్యపరచలేదు. అంటే ఈ దళితుల పైన గిరిజనుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ప్రేమ చూపిస్తుందని మేము దీన్ని కేవీపీఎస్ ప్రయాసంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పటి కూడా మేము చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం అత్యాచారాలను ప్రోత్సహించకుండా అత్యాచారం చేసిన నిందితులని వెంటనే శిక్షించి ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి 3 ఎకరాల పొలం ఇచ్చి డెవలప్ పెట్టరీ వీళ్ళు అని చెప్పి